गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। సమాజం ప్రగతిశీలంగా మారాలంటే ముందు వ్యక్తుల ఆలోచనలు మారాలి, అభ్యుదయకరంగా ఉండాలని స్వామినారాయణ సూచించారు. ఒక ఆధ్యాత్మిక గురువుని దైవంగా భావిస్తూ సమానత్వమైన మందిరాలు నిర్మించడం స్వామినారాయణ సాంప్రదాయంలో అపురూపమైన విషయం. రాజ్కోట్ జంక్షన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ స్వామినారాయణ మందిర్ గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటి మరియు రాజ్కోట్లో తప్పనిసరి సందర్శించిన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. స్వామినారాయణ్ని భక్తులు శిష్యులు శ్రీకృష్ణుని అంశగా భావిస్తారు. అద్భుత శిల్పకళ, విశాలమైన ప్రాంగణం, కళాకారుల నైపుణ్యం, భారతీయ ఆలయ నిర్మాణ శైలి ఈ ఆలయానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక గమ్యాన్ని చేరుకోవడానికి అనేక దారులు ఉంటాయి. అదేవిధంగా మోక్షం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక సాంప్రదాయ మార్గాలు కూడా ఉన్నాయి. అందులో ఉంది ఉద్ధవ సాంప్రదాయం. ఉద్ధవ సాంప్రదాయాన్ని భాగవత సాంప్రదాయం అని కూడా పిలుస్తారు. ఉద్ధవ సాంప్రదాయ పరంపరలో ముఖ్య గురువు శ్రీ స్వామినారాయణ. ఈ ఆలయం చుట్టూ పలు ఉప ఆలయాలు ఉంటాయి. అయితే ముందుగా మనకి తలచిన వారికి తలపులోనే అభీష్టాలను సిద్ధింపచేసే అభీష్టవరుడు ఆంజనేయుడి దర్శనం కలుగుతుంది. ఆలయానికి మరోవైపు సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి మహిమానిత మంగళ రూపాన్ని ఈ లోగిలో మనం దర్శించుకోవచ్చు. స్వామినారాయణ సాంప్రదాయం ద్వారా 1998లో నిర్మించబడిన ఈ ఆలయం స్వామినారాయణ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మరియు వైష్ణవ సాంప్రదాయానికి చెందినది. ఈ ఆలయం పురాతన వేద శిల్ప శాస్త్ర పద్ధతుల ప్రకారంగా నిర్మించబడింది మరియు నిర్మాణంలో సమకాలిక నిర్మాణం సామాగ్రిని ఉపయోగించలేదు. ఈ ఆలయం అంబాజీ పాలరాయి, మాక్రాన్ మార్బుల్ మరియు ఉదయపూర్ పింక్ మార్బుల్తో నిర్మించబడింది. నిర్మాణానికి ఉపయోగించిన పింక్ స్టోన్ రాజస్థాన్ నుండి తీసుకురాబడింది మరియు గాంధీనగర్లో అక్షర్ధామ్లో ఉపయోగించిన రాయితో పోలి ఉంటుంది. సౌందర్యాన్ని ఉలులకి అబ్బి శిల్పుల చేతికిస్తే అది స్వామినారాయణ ఆలయంగా మారుతుంది. ఈ ఆలయంలోని శిల్పకళ, శిల్ప సంపదని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవంటే నమ్మరు. అయితే ఇక్కడ ఆడవారికి లోపలికి అనుమతి లేదు. కేవలం మగవారు మాత్రమే అటువైపు వెళ్ళచ్చు. ఆడవారు ఇటువైపు నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ మందిరం 3 పుణ్యక్షేత్రాలతో కలిగి ఉంటుంది. మొదటి మందిరంలో హరికృష్ణ మహారాజ్ విగ్రహం ఉంటుంది. ఇది పంచదూత్ మూర్తి, 5 లోహాలతో కూడిన విగ్రహంతో తయారు చేయబడింది. అంతేకాకుండా పాలరాతితో చేసిన శ్రీకృష్ణుడు మరియు రాధ విగ్రహాలు కూడా ఉంటాయి. ఆలయం మధ్యలో మందిరంలో శ్రీ స్వామినారాయణ్ మూల్ అక్షర్ గురునాథ్ స్వామి, గోపాలనంద స్వామి విగ్రహాలు ఉంటాయి. అంతేకాకుండా ఘనశ్యామ్ మహారాజ్, భగతీ మహారాజ్, శాస్త్రి మహారాజ్, యోగి మహారాజ్ విగ్రహాలు కూడా మనము ఇక్కడ 3వ మందిరంలో చూడవచ్చు. ప్రసాదం
సమాజాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ ఎన్నో రూపాల్లో అవతరిస్తాడు. ప్రత్యక్షంగా తాను అవతరించి కర్తవ్యాన్ని బోధించేది ఒక కోణమైతే, కారణజన్ములని సాకారం చేసి వారి ద్వారా జాతిని చైతన్యం చేయడం మరో కోణం. ఈ రెండవ రీతికి చెందిన ఆధ్యాత్మిక సంపన్నుడు స్వామినారాయణ మహారాజు. దేవుడితో సఖ్యత కోర్చుకుంటే జీవుడి జన్మ ధన్యమవుతుంది అని తెలిపేదే స్వామినారాయణ నవ సంప్రదాయం. తన ప్రబోధాలని విశ్వవ్యాప్తం చేయడానికి 6 మందిరాలు నెలకొల్పారు. అవి అక్షరధాములుగా పిలువబడుతున్నాయి. ఈ ఆధునిక యుగంలో హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి స్వామినారాయణ మందిరాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. దేశ విదేశాలలో స్వామినారాయణ మందిరాలు 600 పైగా అక్షరధాం పేరిట నిలిచాయి. దైవాన్ని మించిన హితుడు లేడని స్వామినారాయణ తన బోధనల ద్వారా ఆకట్టుకున్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణుని అంశతో ఆవిర్భవించిన పరమగురువు స్వామినారాయణ. భక్తుడికి భగవంతుడికి ఎలాంటి భేదాలు ఉండకూడదనే సిద్ధాంతం స్వామినారాయణ సాంప్రదాయంలో మనం చూడవచ్చు. మానవీయుడైన మానవ విలువల ద్వారా భక్తుడే భగవంతుడు అవుతాడని స్వామినారాయణ చాటి చెప్పారు. సంవత్సరం April 3 జన్మించిన స్వామినారాయణ 1830 జూన్ 1 తేదీన సిద్ధి పొందారు. ఎన్నో దేశాలలో స్వామినారాయణ సత్సమాజాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మహానీయుడి ఆధ్యాత్మిక స్ఫూర్తి, దివ్య జీవన సందేశాలు సదా ఆచరణీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ మై వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సప్తమోక్షపురిలో ఒకటి, 108 దివ్య దేశాలలో ఒకటి, 4 క్షేత్రాలలో ఒకటి, ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 మఠాలలో ఒకటి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ప్రాంతంలో కూడా ఉంది. అదే మన శ్రీకృష్ణుడు నడియాడిన ప్రాంతంగా భారతదేశపు చరిత్రలకి చిహ్నం.